వెల్కమ్ టు ఎన్ఎన్ వన్ న్యూస్. నేను భారతి. ముందుగా హెడ్లైన్స్. పాలకొండలో రెండవ రోజు జనగ్రహ దీక్షలో పాలకొండ ఎమ్మెల్యే కళావతి, మాజీ డీసీసీబీ చైర్మన్ విక్రాంత్. పెద్దపాలెం సమీపంలో ఆటోలో తరలిస్తున్న 300 లీటర్ల నాటు సారా పట్టుకున్న ప్రతిపాడు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో. రౌతల్పూడి ఉప సర్పంచ్ వాసిరెడ్డి భాస్కర్ రావు ఆధ్వర్యంలో జనగృహ దీక్ష. దీక్షకు బయలుదేరిన వైసీపీ కార్యకర్తలు. విసన్నపేట సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సూపర్టెంట్ మరియు ఎనిస్టీషియాలకు సోకస్ నోటీసులు జారీ. రాజం పోలీస్ స్టేషన్లో విద్యార్థులకు అవగాహన కల్పించిన సిఐ మరియు సిబ్బంది. పోలీస్ సమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఓపెన్ హౌస్ కార్యక్రమంలో భాగంగా స్థానిక పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పోలీస్ స్టేషన్లో పోలీసుల యొక్క పనితీరు విధుల గురించి రాజం సర్కిల్ ఇన్స్పెక్టర్ పి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏఎస్ఐ భాస్కర్ రావు మరియు సిబ్బంది వారికి వివరించడం జరిగింది. పోలీస్ స్టేషన్ లోన ఏవైనా కార్యక్రమాలు అవైనా అంటే కేసులు కానీ ఇంకోటి ఇంకోటి ఏమైనా పోలీస్ స్టేషన్ లో జరుగుతున్న అన్ని కూడా కంప్యూటర్ చేయడానికి అది కంప్యూటర్ రూమ్. అక్కడ రెండు కంప్యూటర్ రూమ్ అంటే కంప్యూటర్ ఉంటుంది. ఇది ఎస్ఐ గారి రూమ్, అది లాకప్, సిఐ గారి రూమ్, ఎస్ఐ గారి రూమ్, ఇది బయట రూమ్. మీరందరూ కూడా పూర్తిగా ఉండి మంచిగా ఉండాలి. ఇంతగా పూర్తిగా అర్థమైందా? పోలీసులు ఏ విధంగా ప్రజల కోసం ప్రాణాలు అర్పించాలనే విషయాన్ని తెలుసుకున్నారా? గట్టి చెప్పు. తెలుసుకున్నాం సార్. అర్థం కాకపోతే అడిగితే అక్కడ రైతు గారు చెప్తారమ్మా. శ్రీకాకుళం జిల్లా. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే కంబల జోగులు పిలుపునిచ్చారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాధించేందుకు, ఆయన ఆశయాలను నెరవేర్చేందుకు అందరూ కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా రాజ్యంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎవరికి వారే బాధ్యతగా ఉంటూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండలం ఎంపీపీ ప్రతినిధి లావేటి రాజగోపాల్ నాయుడు, జెడ్పీటీసీ బండి నరసింహులు, రాజం టౌన్ కన్వీనర్ పాలవలసి శ్రీనివాసరావు, రాజం టౌన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పొట్నూరు లక్ష్మణరావు, రాజం యూత్ టౌన్ కన్వీనర్ వంజరపు విజయ్, దూబా గోపాలం తదితర ముఖ్య నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. లోన సార్ పని ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నాయకులు చేస్తున్న బూతు వ్యాఖ్యలను ఖండిస్తూ వెంటనే చంద్రబాబు నాయుడు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో జరుగుతున్న జనాగ్రహ దీక్ష కార్యక్రమంలో సభను ఉద్దేశించి మాట్లాడుతున్న వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్ల బ్రహ్మనాయుడు. దీక్షలో పాల్గొన్న వినుకొండ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. Oh, no.
వేరే శాసనాలన్నీ పేదవాళ్ళకి మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఆయన్ని అలాంటి మాటలు మాట్లాడాడని వాళ్ళు వెళ్ళగానే అది రాసింది ఎవరు, వేసింది ఎవరు, చేసింది ఎవరు, చేసింది తెలుగుదేశం, వేసింది తెలుగుదేశం, మాట్లాడింది తెలుగుదేశం. మళ్ళా మీరు చెప్తారు కొందరు మొగుళ్ళు కొట్టి మరపోయినంత కాలం అలాగే పూర్తి స్థాయిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అన్ని అనుచిత వ్యాఖ్యలు చేపిస్తూ ప్రజలు పచ్చగా చల్లగా ఉన్నటువంటి ఈ పాలన ఆనాటి రామరాజ్యం లాగా మంచిగా ఉన్న పాలన పిలిస్తే వర్షాలు, ఎటు చూసిన పంటలు, ఆ పొలాలు కలిపిపోతే ఆహ్లాదకరమైన వాతావరణం. ఈ మంచి వాతావరణాన్ని, ఈ మంచి సంక్షేమ కార్యక్రమాలని, ఈ ఎరువులు రైతు భరోసా ద్వారా ఎరువులు రైతులకు ఇవ్వటం, ఇవన్నీ చూసి గౌరవలేని చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి రాష్ట్రాన్ని అల్లరి మోకల చేత అల్లరి చేర్పించాలని ప్రయత్నం చేస్తూ ముఖ్యమంత్రి గారిని మరోసారి ఇలా మాట్లాడితే ఎక్కడ కూడా జన ఆగ్రహానికి. తూర్పు గోదావరి జిల్లా ప్రతిపడు నియోజకవర్గం రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామం నుండి వాసిరెడ్డి భాస్కర్రావు ఆధ్వర్యంలో శాసనసభ్యులు పర్వత ప్రసాద్ ఆదేశాల మేరకు ప్రతిపడులో తలపెట్టిన జనాగ్రహ దీక్షకు రౌతులపూడి నుంచి భారీగా వైసీపీ నాయకులు కార్యకర్తలు వెళ్లారు. ఈ సందర్భంగా రౌతులపూడి ఉప సర్పంచ్ వాసిరెడ్డి భాస్కర్బాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కేదర్శెట్టి నాగేశ్వరరావు, పులిమధు, బర్రె రాజేశ్వరరావు మరియు వైసీపీ నాయకులు కార్యకర్తలు ఆయన వెంట వెళ్లారు. ప్రతిపాడు మన ఎమ్మెల్యే శాసనసభ్యులు రాజేశాల మేరకు జనగ్రహ చేసే కార్యక్రమం బయలుదేరిన నా తోటి సహదారుల వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరం ఏకతాయిడిగా 200 బళ్ళు 10 ఆటోలతోటి బయలుదేరి ఎమ్మెల్యే ఆర్డర్ ప్రకారం మేము ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి మేము బయలుదేరుతున్నాం. జై పర్వత జై పర్వత జై పర్వత జై వాసిరెడ్డి. చంద్రప్రసాద్ గారి ఆదేశాల మేరకు రౌతులపూడి మండల సహాయకులు కార్యకర్తలు జయాభిలాషులు అందరూ కూడా కలిసి ర్యాలీగా 500 జనం బయలుదేరాడు ప్రారంభంతో వస్తున్నాం. దీని కారణంగా జై వాసిరెడ్డి జయ జయ వాసిరెడ్డి జై పర్వత జయ జయ పర్వత. కృష్ణా జిల్లా విసన్నపేట సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ జె నివాస్ ఆకస్మిక తనిఖీ చేశారు. సూపరింటెండెంట్ యు రమేష్ గైర్హాజరు కావడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది గైర్హాజరు అవడం పట్ల హెడ్ నర్స్ మణికుమారిని, సీనియర్ అసిస్టెంట్ యేసుకృపాలను సస్పెండ్ చేసి సూపరింటెండెంట్ మరియు ఎనస్టేషియాలకు ఫోకస్ నోటీసులు జారీ చేసినట్టు కలెక్టర్ జె నివాస్ అన్నారు. సందర్శనం జరిగింది, అంటే పనితీరు ఏ రకంగా ఉన్నాయని చెప్పి చూడడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి డెలివరీని పెంచమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. బికాస్ ఓన్లీ 10 డెలివరీస్ కానీ దీనివల్ల ఎక్కువ తిరుగు వేడుకున్న ఇక్కడ నూజి వేడుకున్న లోడ్ ఎక్కువ రావడం అనేది అండ్ అవుతుంది. సో అందువల్ల ఇక్కడ డెలివరీ కనీసం రోజుకి ఒకటి చొప్పునన్నా చేయమని చెప్పి చెప్తా ఉన్నాం. అండ్ ఇక్కడ ఉన్నటువంటి అనస్థెసిస్ రెగ్యులర్గా ఉంటే డెలివరీ ఎక్కువ అవుతుందని చెప్పి డాక్టర్లు అభిప్రాయపడ్డారు. అది కూడా రెగ్యులర్గా ఉండేటట్టు చర్యలు తీసుకుంటాం. ఉన్నటువంటి సిబ్బంది విషయానికి వస్తే అన్నాత్రేస్ అబ్సెన్స్ ఇక్కడ కనపడింది. ఒక మినిస్ట్రీల్ స్టాఫ్ ఒకరు, ఒక స్టాఫ్ నర్స్ ఒకటి సరి అయినటువంటి పర్మిషన్ లేకుండా వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వాళ్ళు సరి అయినటువంటి పర్మిషన్ ఎవరికి తీసుకున్నారు అంటే విషయం సరిగా లేవు. కనిపోయిన వాళ్ళిద్దరిని కూడా సస్పెండ్ చేస్తున్నాము. సూపరింటెండెంట్ వితౌట్ ఇన్ఫార్మింగ్ ది డీసీహెచ్ఎస్ ఇస్ ఓన్లీ మార్టర్స్
క్యాజువల్ లీవ్ అని చెప్పి పెట్టి ఉన్నారు. ఇట్ ఈస్ నాట్ ప్రాపర్. ఇట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ ఎస్ అన్ అన్ఆథరైజ్డ్ అబ్సెన్స్. ఎక్స్ప్లెనేషన్ ఇస్ బీయింగ్ కాల్డ్ ఫర్ ఫ్రమ్ సూపరింటెండెంట్ అండ్ ఫర్దర్ యాక్షన్ విల్ బి టేకెన్ అగేన్స్ట్ హిమ్ ఆల్సో.